అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు కూడా కొడాలి నాని మా కొడాలి నాని గాని వంశి గాని కొన్ని కుక్కమూతి పిందెలు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాయి ఎన్టీఆర్ని ఓన్ చేసుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారిని డ్యామేజ్ చేయటం కోసం నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా ఆయన ప్రపంచంలోనే రాజకీయాల్లో కానివ్వండి సినీ రంగ ప్రవేశం సినీ రంగంలో కానీ రారాజుగా వెలుగొందాడు ఆయన ఆఫర్లో మీరు ఒక 7 అసెంబ్లీలు కలిపిన ఒక పార్లమెంట్ జిల్లా చేసి ఆయన పేరును జిల్లాకి పెట్టాము ఇది చంద్రబాబు నాయుడు గారు చేయలేదు మేము చేసామని సంకల్పం గుద్దుకుంటా మమ్మల్ని కూడా సంకల్పం గుద్దుకోమంటే ఇది నిజంగా సిగ్గుమాలిన పని సిగ్గుచేటు ఒక 7 అసెంబ్లీలకు ఆయన పేరు పెట్టి పెట్టామని చెప్పుకోవటం ఏంటి విభజన చట్టంలో జిల్లాలు ఉన్నాయి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు మీ పాలసీ ప్రకారం మీరు తెలంగాణలో చేశారు మీరు చేశారు 25 జిల్లాలు ఒక 7 అసెంబ్లీలకు ఎన్టీఆర్ పేరు పెట్టారు దానివల్ల పోయేది లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ వాళ్ళకి ఎవరైతే వైసీపీలో మంత్రులుగానో ఎమ్మెల్యేలాగా ఉండి ఎన్టీఆర్ని ఓన్ చేయాలని ఓన్ చేసుకోవాలని అనుకుంటున్నారో ముఖ్యంగా కొడాలి నాని ఒకటే అడుగుతా ఉన్నా మరి అన్నగారి పద ఎన్టీఆర్ పేరుతో ప్రతిష్టాత్మకమైనటువంటి అన్నా క్యాంటీన్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అవి ఎంతో సక్సెస్ అయినాయి పేదవాడి ఆకలి తీర్చినటువంటి ఏకైక స్కీమ్ అది మరి ఆ స్కీమ్ రాగానే రద్దు చేసేసాడు ఆయన ఎన్టీఆర్ పేరు ఉండటానికి వీల్లేదన్నాడు కనీసం చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న భీమాలాగా చంద్రబాబు గారి పేరు కూడా కాదే మరి ఎన్టీ రామారావు గారి పేరు ఎందుకు రద్దు చేశాడు ఆ రోజు మరి ఇప్పుడు ఎన్టీఆర్ మా మనిషి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టామని చెప్పే వంశీ కానీ నాని కానీ మీరు మగాడు అంటున్న చెప్తున్నావు కదా నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యా తప్పిది అన్నగారి పేరు తీసేయకూడదని చెప్పి ఎందుకు మాట్లాడలా ఆ రోజు నీ ధైర్యం ఏమైపోయింది మరి అట్లానే ఈ పక్కా గృహ నిర్మాణాన్ని ఎన్టీఆర్ పేరు పెట్టాడు మరి ఆ ఎన్టీఆర్ పథకం పెట్టి తీసేసి వాళ్ళ వైఎస్ఆర్ ఇళ్ల పథకం అని పెట్టావు అలానే ప్రతిష్టాత్మకమైన సుజల ఎన్టీఆర్ సుజల స్రవంతి ఆ పేరు తీసేసి ఏదో పెట్టాడు సుజల సుందర వైఎస్ రాజారెడ్డి లేకపోతే ఏం పెట్టాడో తెలియదు అది కూడా పేరు మార్చాడు మరి అన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలకు పేర్లు మార్చి ప్రతిష్టాత్మైనటువంటి అన్నా క్యాంటీన్లు ఎత్తేసి ఇన్ని చేసింటే అప్పుడు మాట్లాడకుండా ఇవాళ ఏదో ఒక చిన్న పార్లమెంటుకో పేరు పెట్టాము కాబట్టి ఎన్టీఆర్ మావాడంటే సరిపోతుందా కాబట్టి సిగ్గుమాలిన మాటలు మాట్లాడటం ఎదురైనా కూడా మంత్రి కొడాలి నాని మానుకోవాలి మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు అన్ని అనేక పథకాలకు ఎన్టీఆర్ స్ఫూర్తి తీసుకొని అనేక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కానివ్వండి ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు కానివ్వండి చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎన్టీఆర్ పేరు చిరస్మరణీయంగా ఈ రోజుకు ఉన్నది అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ బ్రతికున్నది ప్రజల గుండెల్లో ఉన్నది ఇంకా 40-50 సంవత్సరాలు ఉన్నది అంటే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది ఇప్పటికీ ఉంది ఏ మాత్రం కూడా ఎన్టీఆర్ని ఓన్ చేసుకోవాలని చెప్పి వైసీపీ వాళ్ళు కానీ జగన్ కానీ ప్రయత్నిస్తే ప్రజలు చేదరించుకుంటారు చెప్పుతో కొడతారని చెప్పి చెప్తా ఉన్నా ముఖ్యంగా కొడాలి నానికి చెప్తా ఉన్నా నాని నువ్వు ఎన్టీఆర్ పేరు ఉచ్చరించాలి అంటే ముందు అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేయించు ఆ అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేయించిన తర్వాత నువ్వేదైనా ఎన్టీఆర్ గురించి వైసీపీలో మాట్లాడే ప్రతి విధవకి ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీకు మీరు ఎన్టీఆర్ పెట్టిన పేర్లు ఏవైతే తీసిస్తారో ఆ పేర్లన్నీ కూడా మళ్ళీ ఆ పథకాలకి పెట్టించి మీరు అప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడండి అంతే తప్ప అప్పటిదాకా మీరు ఎన్టీఆర్ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హులు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.